ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 నెలల వ్యవధి ఉన్నా రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కోయిలలు తొందరపడి ముందే కూసేస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ సహజ ప్రత్యర్థి అయిన టీడీపీపై విమర్శన అస్సలు సంధించడం గతంలో చూశాం. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితి కొంత భిన్నంగానే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వైసీపీ జనసేనల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్రలో జనసేనాని చేస్తున్న వ్యాఖ్యలపై స్థానిక నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ పై ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న సభల్లో కూడా జగన్ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ప్రారంభ సభలు, పార్టీ కార్యక్రమాలు, ఇలా ప్రతి చోట జగన్ పదునైన వ్యాఖ్యలతో పవన్ పై విరుచుకుపడుతున్నారు. చివరికి పవన్ మాట్లాడే శైలిని కూడా జగన్ వదలడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా వ్యక్తిగత దూషణకు దిగుతుంటే జనసేన నేతలు ఊరుకుంటారా? వారు కూడా ధీటుగా జవాబివ్వడం మొదలు పెట్టారు. దీంతో ఎవరు ఎవరిని ఏం తిడుతున్నారో, ఎందుకు తిడుతున్నారో అనేదే అర్థం కావడం లేదు. అయితే శుక్రవారం భీమవరం సభలో మాట్లాడిన పవన్ తాను నోరు విప్పితే జగన్ బాగోతం బయటపడుతుందని హెచ్చరించారు. మరో అడుగు ముందుకేసి జగన్ చేసిన దుర్మార్గాలు బయట పెడితే జగన్ తట్టుకోలేరు అంటూ సెటైర్లు కూడా వేశారు. ఇక జగన్ వ్యక్తిగత జీవితం చిట్టా, అరాచకాల చిట్టా తన దగ్గర ఉన్నాయంటూ పవన్ చెప్తున్నారు. తెలుసుకోవాలనుకున్న వారికి జగన్ చరిత్ర చెబుతానని పవన్ బహిరంగంగా ప్రకటించారు. ఆయన జగన్ జీవితం తెరిచిన పుస్తకమేనని ఆయన పార్టీ నేతలే అంటున్నారు. పవన్ ఏం చెప్తారు? 2004 నుంచి 2009 వరకు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ చేసిన అక్రమాల గురించి చెప్తారా? అదంతా ప్రజలకు తెలిసిందే కదా. ఇక 2004లో పరిటాల హత్య వెనుక జగన్ ఉన్నారని పవన్ చెప్తారా? ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. లేదా 2005లో బాబాయ్ వివేకాన్ని కడప ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేసి ఢిల్లీ పంపారని చెప్తారా? బెంగళూరు ఎలహంకలో 25 ఎకరాలు నిర్మించిన ప్యాలెస్ గురించి చెప్తారా? 2019 ఎన్నికల్లో తనపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని జగన్ స్వయంగా అంగీకరించి ఎన్నికల కమిషన్కు అఫిడవిట్ ఇచ్చారని చెప్తారా? 115 మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎలా ఎదిగారని అడుగుతారా? నవరత్నాల ఆశ చూపి 4 ఏళ్లుగా ఆంధ్ర ప్రజలకు నవ దరిద్రాలను చూపిస్తున్నారని చెప్తారా? ఇక సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారంటూ రాష్ట్రాన్ని మధ్యలో ఉంచేశారని చెప్తారా? స్వంత పినతండ్రి ప్రాణాలకు, సొంత పార్టీ ఎంపీ కుటుంబ భద్రతకు, దళితుల ప్రాణాలకు ఏపీలో దిక్కు లేదని చెప్తారా? అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి అన్ని అడ్డదారులు ఎందుకు తొక్కుతున్నావని జగన్ని అడుగుతారా? రాష్ట్రంలో సహజ వనరులని దోచుకుంటూ ఈ ఆర్థిక స్థితిని దిగజార్చిన విషయం గురించి అడుగుతారా? రాష్ట్రంలో భూమిని, ఇసుకని, అడవిని, గనులను అప్పనంగా, అప్పడంగా నమిలేశారని అడుగుతారా? రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకుండా సరిహద్దుల్లో బాంబులు పట్టుకుని జగన్ కాపలా కాస్తున్నారని నిలదీస్తారా? తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రంలో బతకమని ఎందుకు తరిమేశావు అని జగన్ని అడుగుతారా? పేరు పక్కన 2 అక్షరాలు లేకపోతే ఎలాంటి అవకాశాలు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నావని మా జగన్ అడుగుతావా? నెల నెల డబ్బులు పంచడం తప్ప మరో అభివృద్ధి కార్యక్రమం చేతగాని జగన్ పరిస్థితిపై నిలదీస్తావా? హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆస్తులను, హక్కులను కేసీఆర్కు ఎందుకు రాసిచ్చేశావని నిలదీస్తారా? జిల్లాకు గుండాన్ని తయారు చేసి రాష్ట్రమంతా పులివెందుల పాలన, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడాన్ని ప్రశ్నిస్తారా పవన్ గారు అంటూ వైసీపీ నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. జగన్ దుర్మార్గాల గురించి చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవని వైసీపీ అభిమానులే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ, టీడీపీ మధ్య సాగాల్సిన పొలిటికల్ వార్ వైసీపీ జనసేనల మధ్య జరగడం వెనక బీజేపీ వ్యూహం ఉందేమో అన్న అనుమానం కొంతమంది విశ్లేషకుల్లో మొదలైంది.